విశాఖ జిల్లా జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా 57వ వార్డు తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం గణబాబు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిని పెంటకోట లక్ష్మి తమడపాలెం ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నమస్కారమండి. ఈ రోజు 57వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కీర్తిశేషులు పెంటకోట అప్పారావు మా నాన్నగారు ఆయన ఇప్పటికే మూడు పర్యాయాలు కార్పొరేటర్గా పనిచేసి ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆయన సతీమణి పెంటకోట లక్ష్మి మా అమ్మగారు ఈరోజు 57వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. దానికి కానీ ప్రజలకు విశేష స్పందన కలుగుతుంది. మీకు ఎందుకు అయ్యం బాబు, నాన్నగారు చేసిన సేవలు మాకు తెలుసు బాబు, మీరు కూడా మాకు సేవలు చేశారు బాబు, ఖచ్చితంగా మీ కుటుంబానికి తప్పితే ఇంకెవరికి కూడా మేము ఎట్టి పైసలు కూడా ఓటు వేయం బాబు అని చెప్తూ మమ్మల్ని అందరూ కూడా అపూర్వంగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అందుకు కూడా నా శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మేము గెలిస్తే ఏం చేస్తున్నామో కూడా మా అధ్యక్షుల వారు మా గౌరవ ఎమ్మెల్యే గణబాబు గారు ఇద్దరు కూడా ఈరోజు ఏం చేస్తామో కూడా చెప్పారు. కాగానే ఇంటి పన్నులు తగ్గిస్తూ ఉన్నారు, నెక్స్ట్ మాఫీ చేస్తామన్నారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు, పరిశుద్ధం చేస్తున్నారు, ఇలాగ అనేటువంటి మంచి మంచి హామీలు ఇవ్వడం కూడా ప్రజలకు వివరిస్తూ మేము ఓటు వేయవలసిందిగా వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా అద్భుతంగా స్పందన వస్తుంది. రానున్న ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తున్నామని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ మీ పెంటకోట అజయ్ బాబు 57వ టీడీపీ అధ్యక్షులు జై తెలుగుదేశం. ఓట్ ఫర్ సైకిల్.